భారతీయ జనతా పార్టీ కొత్త ఎమోషనల్ అంశాల వైపుకి ప్రయాణం ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్లో. అందులో ఇప్పుడు మనం బాక్స్లో చూస్తున్నటువంటిది సత్యకుమార్ పార్టీ జాతీయ కార్యదర్శి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, జిన్నా టవర్. ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది గుంటూరు జిన్నా టవర్, జిన్నా టవర్ పేరు మార్చి తీరాలన్నటువంటి ట్వీట్ చేశారు. దిస్ టవర్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ జిన్నా అండ్ ఏరియా యాజ్ జిన్నా సెంటర్. ఐరానీ, ఇట్ ఇస్ నాట్ ఇన్ పాకిస్తాన్ బట్ ఇన్ గుంటూర్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏ సెంటర్ దట్ స్టిల్ క్యారీస్ ద నేమ్ ఆఫ్ ట్రైటర్ ఆఫ్ ఇండియా. వై షుడ్ నాట్ ఇట్ బి నేమ్డ్ ఆఫ్టర్ డాక్టర్ కలాం ఆర్ సన్ ఆఫ్ ద సాయిల్, ఏ గ్రేట్ దళిత్ పోయెట్ గుర్రం జాషువా. జస్ట్ అన్ ఐడియా. జిన్నా టవర్ పేరుని కావాలంటే అబ్దుల్ కలాం పేరు పెట్టండి, సామాజిక వర్గంగా ఫీలింగ్ ఉంటుందంటే. లేదంటే కనుక గుంటూరు నుంచినే ప్రపంచం అందరి చేత గుర్తించబడినటువంటి దళిత కవి గుర్రం జాషువా పేరు పెట్టండి, అంతే తప్పించి జిన్నా టవర్ అన్న పేరు తీసేయండి అన్నటువంటి పాయింట్ని రైజ్ చేశారు. జిన్నా అందరికీ ఓపెన్గా తెలిసినటువంటిదే, స్వతంత్రం ఇచ్చే ముందు దేశం మొక్కలవ్వడానికి కారణం, దేశాన్ని మతపరంగా మొక్కలు చేస్తూ పాకిస్తాన్కి అధ్యక్షుడైన వాడు, దేశంలోని ప్రజలని మతపరంగా తీసుకువెళ్ళిన వాడు, అట్ ద సేమ్ టైం భారతీయులని ఇతర మతాల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఊచకోత కోసి రైళ్లల్లో పంపించినటువంటి వాడు. ఆ జిన్నా పేరుతో జిన్నా టవర్ని ఆ రోజుల్లో ఎందుకు పెట్టారు అంటే మత సామరస్యం ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళని తో సంబంధాలు బాగుండాలి అన్నటువంటిది. అట్లాంటప్పుడు జిన్నా పేరు ఎందుకు పెట్టాలి? ఈ దేశంలో మత కలహాలు సృష్టించి ఊచకోతలు కోసినటువంటి నరమేధం చేసినటువంటి వాడి పేరు అన్నది అప్పట్లో ఎవరు అనలేదు. ఇప్పుడు ఆ పాయింట్ రైజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇది చర్చకు వస్తుందా రాదా చూడాల్సి ఉంది.